Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీకి కొత్త సిఎస్ జగన్ చాయిస్ ఆయననట. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జూన్30నే పదవి విరమణ చేయాల్సి ఉన్న ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి మేరకు కేంద్రం 3 నెలలు పొడిగించింది. దీంతో ఆయన పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే మరోసారి సిఎస్ పదవీకాలం పొడిగింపు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సిఎస్ ఎంపికపై సీఎం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్లు అజయ్ సాహ్ని, నీరబ్ కుమార్, వై శ్రీలక్ష్మి, సమీర్ శర్మ, జవహర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న అజయ్ సాహ్ని వైపు సీఎం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ప్రస్తుత సీఎస్ పదవీకాలాన్ని కనీసం 6 నెలల వరకు పొడిగించేందుకు జగన్ సుముఖంగానే ఉన్నారనే వార్తలు వచ్చాయి. కానీ కేంద్రం 3 నెలల పాటు పొడిగించింది. ఈ నేపథ్యంలో ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలాన్ని పొడిగించకపోవచ్చునని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరికొద్ది రోజుల్లో సీఎస్ ఎంపిక అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇక సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పొడిగించవద్దంటూ జూన్లో కేంద్రానికి టీడీపీ ఎంపీ కనకమెడల రవీందర్ లేఖ రాశారు. జగన్ అక్రమాస్తుల కేసులతో ఆయనకు సంబంధం ఉందని అందులో ఆరోపించారు. సీఎం జగన్పై సిబిఐ నమోదు చేసిన క్విడ్ ప్రోకో కేసులో ఆదిత్యనాథ్ దాస్ కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారని, జలవనరుల శాఖ కార్యదర్శిగా జగన్ పెట్టుబడులు పెట్టిన ఇండియా సిమెంట్స్కు నీటిని కేటాయించడంలో అధికార పరిధిని అతిక్రమించి అనవసర సహాయ సహకారాలు అందించారని ధ్వజమెత్తారు.